నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను ప్రశాంతి బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ ప్రద్దుటూరు వైఎస్ఆర్సీపీ నాయకులు గోపవరం పంచాయతీ 5వ ఎంపీటీసీ భూసం రవికుమార్తె భూసం దివిజ గత వారం అకాల మరణం చెందడంతో వారి జ్ఞాపకార్థమున ఆగస్టు 15న అనాథులకు అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డికి వారి తల్లిగారికి కరోనా పాజిటివ్ రావడం మాకు ప్రద్దుటూరు ప్రజలకు చాలా బాధాకరమని, నిన్నటి రోజున కరోనా వల్ల వైఎస్ఆర్సీపీ నాయకులు చనిపోవడం చాలా బాధాకరమని, ఈ కష్టకాలంలో మేమంతా తీవ్ర వేదనతో ఉన్నాము కానీ కరోనాను జయించి మా ఎమ్మెల్యే మరియు వారి తల్లిగారు కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అన్నారు. ఈరోజు ఆగస్టు 15 74వ స్వాతంత్ర దినోత్సవం. ఈ శుభ సందర్భమున దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒకవైపు ప్రపంచం మొత్తం మీద కరోనా వ్యాప్తి ఎక్కువైపోయి ప్రజలందరినీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ బాధ పెడుతున్న విషయం అందరికి తెలిసిన విషయమే. మా ఎమ్మెల్యే గారు, మా పొద్దులూరు శాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, మా దైవ సమానులు పూజ్యులు, ఆయనకు కూడా ఇవాళ కరోనా పాజిటివ్ రావడం వల్ల మాకందరికీ బాధాకరమైన విషయం. కానీ మాకు ఎటువంటి భయం లేదు, ఆయన త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారు పొద్దుకి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని హోలిస్టిక్ కోకర్పల్లి బ్రాంచ్లోని వైద్యంలో వైద్యం తీసుకుంటున్నారు. ఆయన గారి తల్లి మాతృమూర్తిన ఆమెకు కూడా పాజిటివ్ రావడం చాలా దిగ్భ్రాంతికి గురి అవుతున్నాం. మేమే కాదు, పొద్దులూరు ప్రజలందరూ బాధపడుతున్నారు. నిన్నటి దినమే మా నాయకులు ఇద్దరు కరోనా వ్యాప్తి వల్ల చనిపోవడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు లాస్ట్ వీక్ మా అన్న కుమార్తె చనిపోవడం వల్ల అది కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఇవి ఎలా, మనం ఏంటంటే బయట తిరగకుండా మాస్క్ పెట్టుకొని భౌతిక దూరం పాటిస్తూ ఉండి శానిటైజ్ చేసుకుంటూ అత్యవసరమైన సమయాల్లో మాత్రమే బయటకు వెళ్ళాల్సి వస్తుంది. తప్పని పరిస్థితిలో నా బిడ్డ అంత్యక్రియలు నేను కూడా పాల్గొన్నాను. తన సంస్మరణతత్వం, తన జ్ఞాపకార్థం ఇవ్వాలి నేను స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కొంతమంది పేదవాళ్ళకి అన్నదానం చేయడం జరిగింది. ఇందులో భాగంగా నా సహచర మిత్రుడు కొండల భరద్వాజ రెడ్డి, ఎస్ఎస్ అక్షర ఫౌండేషన్ ఫౌండర్ అతను, ఇద్దరం కలిసి అన్నదానం చేయడం జరిగింది. ఈ కరోనా వ్యాప్తి వల్ల రాను కాలంలో 4-5 నెలల వరకు చాలా ఎక్కువ విజృంభిస్తుందని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ మాస్కు, శానిటైజర్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధిగా పాటించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటారు.